ఓం శ్రీ సాయిరాం ధర్మవాహినిలో రెండవ భాగము ఆత్మ ధర్మము సమస్త ధర్మములకు ఆధారము ధర్మజ్యోతి స్వతంత్రమైనది ధర్మమనునది ఒక హద్దునకు కట్టుబడినది కాదు ఒక సమాజమునకు కానీ ఒక జాతికి కానీ సంబంధించినది కాదు సమస్త ప్రాణికోటికి సంబంధించినది అది ఏమి చేసిననో ఆరని అఖండ జ్యోతి ధర్మజ్యోతి స్వతంత్రమైనది మానవుడైన అర్జునుణ్ణి నిమిత్తముగా నిలిపి కృష్ణుడు గీతను బోధించాను ఆ గీత నేడు సమస్త జీవులకు సంబంధించినదై ఉన్నది ఆ పవిత్ర గీత ఒక్క జాతికనియు ఒక్క మతమునకనియు ఒక వర్ణమునకనియు నియమింపబడలేదు మానవ జాతికే ఆ మహోపదేశము ప్రాణ సమానమై ఉన్నది ధర్మం అనేక రూపముల ధరణిని తిరుగుచున్నది మనుధర్మము వర్ణధర్మము గృహస్థ ధర్మము వానప్రస్థ ధర్మము సన్యాస ధర్మము బ్రహ్మచర్య ధర్మము అని అనేక రీతులుగా ఆచరించుచున్నారు అయితే అవి ఆచార ధర్మములు మాత్రమే కానీ నే తెలుపునది అంతరార్థ ధర్మము ఆత్మధర్మము పై ఆచార ధర్మములు దేహధర్మములు ప్రకృతి ధర్మములు అయితే అట్టి ధర్మములను ఆచరించు దేహమే స్థిరము కాదు ప్రకృతియే సత్యము కాదు ఇక ఆ ధర్మములు స్థిరమా వాని సారము సత్యమా అస్థిరమున స్థిరమెట్లు చిక్కును అసత్యమున సత్యమెట్లు కనిపించును స్థిరమునందే స్థిరము సత్యమున్నదే సత్యము లభించును కానీ అంధకారమున ప్రకాశము చిక్కిన అంధకారం ఎక్కడుండును రాయిని దేవునిగా తొలంచటము నిజమైన ధర్మము అట్లే ప్రకృతి సంబంధమైన ప్రవర్తనములలోని ధర్మము మానవునకు ప్రధానమైనను దానినే ఆత్మార్థ సంబంధమైన ధర్మముతో చేర్చి అనుసరించిన అంతర్ బహిర్దృష్టిలో ఒకే ఆత్మ ధర్మమును అనుభవించవచ్చును కదా యథార్థ ధర్మమును మరుగుపరచక ఆచార ధర్మముతో ఆత్మ ఆత్మధర్మమును అవలీలగా ఆచరింపవచ్చును దేవుణ్ణి రాయి చేయటమే ఇప్పటి దృష్టిలోనున్న ఆచారము కానీ అది సత్యమెట్లగును రాయిని దేవునిగా తలంచటము నిజమైన ధర్మము ఎట్లన దేవుణ్ణి సాకార రూపముపై లక్ష్యమును లగ్నపరచి ఆ రూపమును రాతిలో నిర్మించిన రాయి మరుగై దేవుడు సాక్షాత్కరించును కదా అట్లే యథార్థ ఆత్మధర్మమును లక్ష్యమునందుంచుకొని ప్రకృతి సంబంధమైన ఆచార ధర్మ కర్మలను ఆచరించిన అంతరార్థము మారదు కదా ఆత్మధర్మము ఆరదు కదా అట్టి స్వతంత్రమైన సర్వవ్యాపకమైన సర్వభూతాంతరాత్మకము అయిన సర్వేశ్వరుణ్ణి సాకార రూపమును ఒక ఆకారమున ఎట్లు దర్శించగలుగుచున్నామో అట్లే సర్వవ్యాపకమైన సర్వజన సమానమైన స్వాతంత్ర స్వరూపమైన ధర్మమును మనం ఆచరించు భౌతికమైన కార్యములందు దర్శించుచు ఆచరించుట ఎందుకు సాధ్యము కాదు సాధ్యము కానటువంటి నిరర్ధక కార్యములెన్నయూ సల్పి అశాంతిని అనుభవించుట లేదా సార్థకమైన ధర్మమును ఆచరించి శాంతిని పొందుట సాధ్యము కాదా విషయేంద్రియ కింకురత్వమే అసలైన బానిసత్వము స్వతంత్రుడగుట నీ హక్కు కానీ అస్వతంత్రుడగుట కాదు స్వతంత్ర రూపమైన ధర్మమును ఆచరించినప్పుడే నీవు స్వతంత్రుడవు కానీ లేకున్నా అస్వతంత్రుడవే ధర్మము స్వతంత్ర స్వరూపమన్నా కొంతమంది శంకింతరు ఇప్పుడు లోకం అనుకును దృష్టిలో మాత్రం నీవు స్వతంత్రుడవు కావు స్వాతంత్ర రూపము సరిగా తెలియకయే ఒక రకమైన బానిసత్వమునకు స్వాతంత్రమనియు వేరొక రకమైన బానిసత్వమునకు ఆ స్వాతంత్రమనియూ పేర్లు పెట్టి పిలుచుచున్నారు నిజమైన దేహ భ్రాంతి రహితమైన ఆత్మధర్మమే ఈ సత్యదృష్టిలో బానిసత్వము నుండి తప్పించుకున్న వారు బానిసతనము రూపములో తేడా తప్ప దేహ దృష్టితో దేహ తాదాత్మ్యంతో చేసే పని అంతా ఏదో ఒక రకమైన బానిసతనమే దేహభ్రాంతి విషయేంద్రియ కింకరత్వమే అసలైన బానిసత్వము దీనిని తప్పించుకొనగలవాడే నిజమైన స్వతంత్రుడు అదే నిజమైన ధర్మము అట్టి ధర్మమును దృష్టి ఎందంచుకుని సంచరించువాడే ముక్త పురుషుడు ముక్తపురుషులు కాగోరు వారెల్లరు పై ధర్మమును పొందవలెను ఇట్టి ధర్మమును పొందకుండుటకు మూలము తనను తాను బానిసగా చేసుకోవటమే తనను తాను బంధించుకోనిదే ఎవరూ తనను బంధించలేదు సర్వభూతాంతరాత్మయ పరమాత్ముడు సర్వుల ఎందు సమానస్వరూపుడుగా నుండునను విశ్వాసము దృఢముగా నున్నా అది తనలోనున్న పరమాత్ముడు బానిస కాడ నిశ్చిత జ్ఞానమును నిరూపించును ఆత్మధర్మము అతి దూరం అగుట వల్లనే అట్టి దృఢ విశ్వాసము వారి ఎందు ఆవేశించదు అట్టి విశ్వాసము ఆవేశింపనిదే నిశ్చిత జ్ఞానము ప్రకాశింపదు నిశ్చిత జ్ఞానం ఎప్పుడు కలుగదో వాడప్పుడు అంధుడై అస్వతంత్రుడై అవస్థలకు అనర్థములకు గురియగును అట్టి వాణిని ధర్మదేవత వరింపదు సత్య ధర్మములు ఆచార ధర్మములు అవినాభావ సంబంధమైనవి కాన మొదట స్వతంత్రుడు కావటానికి ప్రయత్నించవలను దానికి మునుపు అమిత విశ్వాసము కుదరవలను తదుపరి ఆ సత్య ధర్మమునే ప్రకృతి ఆచార ధర్మములపై నిరూపించి ఆచరించినా అట్టి వాణిని పురుషుడనియు ధర్మాచరణ కలవాడనియు తలంచవచ్చునే కానీ కేవలము దేహ సంబంధమైన అనిత్య ధర్మములను సత్య ధర్మములుగా పాటించినా సార్థకము కాదు రాళ్లను దేవుళ్ళగా భావించిన ఎంత పవిత్రమో భౌతిక ధర్మ కర్మల ఎందు సత్య ధర్మములను దర్శించిన అంత పవిత్రము దేవుళ్లను కూడా రాళ్లవల్లే భావించి నమస్కరించిన ఎంత ఫలమో సత్యధర్మములను వదిలి కేవలము భౌతిక ధర్మములను ఆచరించిన అంతే ఫలము సత్యధర్మములు లేక ఆచార ధర్మములు ఆచార ధర్మములు లేక సత్య ధర్మములు నిస్సారము ఈ రెండును అవినాభావ సంబంధముగా ఆచరించవలెను పై ఉద్యోగికి చిన్న ఉద్యోగి యొక్క పనితో ఎట్లు అవసరము చిన్న ఉద్యోగికి పెద్ద ఉద్యోగి యొక్క ధన సహాయముతో అట్లు అవసరము ఇప్పుడు ఎవరు ఎవరికి బానిసలు ఎవరి వాంచలకు వారే బానిసలు బాహ్యదా స్వభావము అసలు సూత్రము గుర్తించినంత వరకు ఎవరికీ తప్పదు ఆత్మ సూత్రం గుర్తిస్తే దాస్యభావం తొలగుతుంది ప్రకృతి ధర్మము పరమాత్మ ధర్మంతో చేరుతుంది వేదాంతము ఆధ్యాత్మిక శాస్త్రము మానవుణ్ణి బానిసగా కాక భగవంతునిగా పనిచేయమంటుంది అప్పుడు కర్మ కామ్యకర్మగా కాక ధర్మకర్మగా మారుతుంది కేవలము పనులు మార్చుకున్నట చేత దాస్య శృంఖలాలు ఎవరికీ తప్పవు విపర్య దృష్టిని మార్చుకోవటం చేత దేహ దృష్టిని దేవునిపై త్రిప్పుకోవటము చేత బానిసతనం తప్పుతుంది ధర్మగుణము హెచ్చుతుంది ఒకరు ఉద్యోగము చేయటము బానిసత్వం అనియు ఇంటిలో కూర్చునటము స్వతంత్రం అనియు తలంతురు ఇవి తెలివి తక్కువ మాటలు ఊహలు ధర్మములు అహంకార బంధ విముక్తికి దారి తీసేవిగా ఉండవలను ఉద్యోగములోనున్నప్పుడు పై ఉద్యోగికి విహితంగా నడువలను కదా ఇంట్లోనూ బంధుహిత వర్తనం తప్పదు కదా పోనీ మిత్రుల కడకు పోయినా వారికి కూడా అనుకూలంగా నడవటం తప్పుతుందా ఇక దాస్యబంధపు బాహుపంచము నుండి విడిపోగల అవకాశం ఎక్కడ బాహ్య రూప విధానాలలో భేదమే కానీ శారీరక దృష్టితో కూడిన జీవితమంతా బానిసతనమే అందుకనే ఒక సమయంలో శంకరుడు నరకం అంటే దేహాభిమానమే అన్నాడు దేహాభిమానమే దైవ విముఖత్వము యొక్క వేరొక రూపం భూమి మీద ముండ్లు రాళ్ళు అసలు లేకుండా ఎవరు చేయగలరు చేయలేరు చెప్పులు వేసుకొని వాని బాధ నుండి తప్పించుకుని ప్రయత్నించవలనే కానీ వేరు మార్గం ఉండదు వేదాంత దర్శనము సత్య దృష్టి చేత స్వస్వరూప బ్రహ్మ దృష్టి చేత సత్య స్వాతంత్ర ధర్మమును పొందవచ్చునని తెలుపుచున్నా బాహ్య పరివర్తనాలు తాత్కాలికోపశమనోపాయాలు మాత్రమే సర్వవిధ దాస్యములకు సంబంధించిన దేహమునకు నేను బానిసను కాను ఈ దేహము నా బానిస నేను సర్వనియంతను ముక్తి స్వరూపుడను అనే నిత్య సద్భావనలతో ఎవడు అహంభావాన్ని కాలరాస్తాడో అతడే విముక్తుడు ధర్మములు అహంకార బంధ విముక్తికి దారితీసేవిగా నుండవలను ధర్మము అహంకార వికార ప్రేరితము కాకూడదు ఇదే సూత్రము ఇదే స్వాతంత్ర్యము పరమాత్మతో సంయోగానుభూతి పొందటమే నిజమైన ధర్మము ఒకడు కొడుకు దగ్గర సుఖము లేదనే కూతురి దగ్గరికి పోతాడనుకోండి ఇది స్వాతంత్ర ప్రాప్తికి మార్గము కాదు ఇవి అహంకారమునకు చేసే రకరకపు ఉపచారములు మాత్రమే ఇంద్రియ సుఖములకనే ఇల్లు వీడుట ధర్మము కాదు ఈశ్వర సుఖమునకు ఈశ్వరానందమునకు ఈశ్వర చింతనకు ఇల్లు కానీ మరేమైనా సరే విడవవచ్చును విముక్తి స్వరూపుడైన పరమాత్మతో సంయోగానుభూతి పొందటమే నిజమైన ధర్మము నిజమైన విముక్తి అట్టి వాణిని చెరసాలలు సహితము బంధింపలేవు దేహానికి బానిసలైన వారిని ఎండిన పోచ కూడా కాలపాసమై బంధిస్తుంది ఆత్మ నిమగ్నత అంతర్ముఖీనత స్వస్వరూపనిష్ట బ్రహ్మజ్ఞానము ఈ నాలుగు నిజమైన ధర్మములు స్వాతంత్రమును ప్రసాదించినవి ఇవియే ఈ భౌతిక దేహాచరణల ఎందు వేరు పేర్లు పెట్టబడి అంతర్ధర్మమును వీని ఎందు ఇమ్మిడ్చి ఆచరించుటకై సత్యము శాంతము ప్రేమ అహింస అను నాలుగు రూపములు ధరించి చరించుచున్నవి ప్రతి కార్యమందు ప్రతి తలంపునందు ప్రతి విషయమునందు ఈ నాలుగు మహాసిద్ధాంతములను పాటించుటే ఇప్పటి అప్పటి ధర్మమునకు సూత్రమాగును నేటి సత్య ప్రేమ శాంతి అహింసలే ఆనాటి ఆత్మ నిమగ్నత అంతర్ముఖీనత స్వస్వరూప నిష్ట రెండింటి రెండింటియందు ధర్మము ఒక్కటిగానే ఏక రూపమును పొందవలను అట్లుండినా అది ఆత్మధర్మం అనబడును పై ప్రవర్తనలను పాటించదు రూపనామముల యోచించదు చేతికి వేసిన సంఖ్యల్లో ఇనుపవైననేమి బంగారువైనమి చేతులను బంధించినవి కదా అట్లే రూపనామములు ఏవైనానేమి ఆత్మతత్వమును ఆత్మధర్మమును ఆచరించే ఏ కార్యక్రమమైనా నిజమైన ధర్మమే అగును ఇది శాంతి సిద్ధిని కలిగించును అట్లు కాక అహంకార సముద్ర తరంగములు మానవులను ఇంట్లోకి గుంజిన అరణ్యమునకు నెట్టినా ఎక్కడకు నెట్టినా బాధ అనుభవింపక తప్పదు కదా పండుకున్నంత మాత్రమున పడగ విప్పకుండినంత మాత్రమున పాము పాము కాకుండున ఎట్లుండినా పాము పామే ప్రకృతి ఆచరణలలో ఆత్మతత్వమును సత్య ధర్మమును ఈమిడ్చి ఆచరించినంత మాత్రమున ధర్మము మారునా మారదు ఎక్కడ ఉండను ధర్మము ధర్మమే అట్లుగాక కృత్రిమ స్వాతంత్ర్యములు కృత్రిమ ధర్మములు అనగా వారి వారి అనుకూలతను బట్టి నియమించిన క్రమశిక్షణలు సత్యధర్మములని చాటిన అవి సత్యధర్మములు కానేరవు బానిసతనము యొక్క సంచలన వస్తలే జైలులో పడ్డ వాణిని రక్షక భటులు వెంట నుండి ఇటు అటు కథలనివ్వక కోర్టులో లేక కూటికో తీసుకొని పోయే పద్ధతి వంటివే ఈ కృత్రిమ ధర్మములు హరిరతి చేత జగదృతి నశించును ఇంతెందుకు హితుడు అహితుడు అనుకోవటము కూడా పొరపాటే ఈ భ్రాంతి త్యాజ్యం ప్రేమస్వరూపుడైన పరమేశ్వరుడే నిత్య బాంధవుడు నిత్య సంభావ్యుడు నిత్యాశ్రయుడు నిత్య పోషకుడు నిత్యహితుడు దీనిని గ్రహించి అనుభవించుటము జ్ఞానమయ ధర్మమయ జీవనము ఈ మూల సూత్రములను విడచి బయటి మార్పుల మీద ఎక్కువ ఆధారపడటం వలన లక్ష్యము సిద్ధించుటలేదు హరిరథి చేత జగద్రతి నశించును పై ఆకాశము చూస్తూ భూమి కనిపించలేదన్నచో ఎట్లు కనిపించును భూమిపై చూస్తూ కూడా ఆ భూమిపై పై ఆకాశ ప్రతిబింబ రూపమును తెలిపించు జలమును ఆధారముగా తీసుకున్న లోని భూమి పై ఆకాశము రెండును కనిపించును అట్లే ఆత్మతత్వం మైన సత్య ధర్మముల వెంట మానవులు నడుచుకునవలన ప్రకృతిపై ఆచరించు కర్మల ఎందు సత్యర్మముల ప్రతిబింబమును నిరూపించునట్టి జ్ఞానమును ఆధారముగా ధర్ముగా తీసుకున్న ఆత్మధర్మమును భౌతిక ధర్మమును అనగా హరిరతిని జగద్రతిని రెండింటిని అనుభవించవచ్చును అయితే లక్ష్యాన్ని మార్చకూడదు అనగా భావాన్ని సారాన్ని మార్చకూడదు రూపనామములు మారినను మారవచ్చును ధర్మమునకు రూపనామములు ప్రధానము కావు భావరాగములే దాని ప్రయోజనములు